గోవిందం. భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు. ఏ కోరికలు ఉండాలి? అవసరములు కోరికలు కావు. అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు. కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి, భగవద్భక్తి కావాలని అడుగుతారు. ఇక పసిపిల్లలు ఉంటారు. పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు? వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు? వాళ్ళు కూడా భోగం అనుభవించాలి. ఎందుకని? వాడు కడుపు నిండా పాలు తాగాలి, వాడు ఆరోగ్యంగా ఉండాలి. కొద్దిగా చలిగా లేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే, కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా? వాడికి పీడ పోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి. వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి, తిన్నది తాగినది జీర్ణము కావాలి. అలా ఉండాలి అంటే పీడ పోవాలి. పీడ ఎందుకు వస్తుంది? గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది. ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది. చెరుకు ముక్క, రేగుపండు, పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు. వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవము చేత తెలిసేవి కావు, కానీ నమ్మకం చేత పెడతాయి. భూమి తిరుగుతోంది, నేను చూశానా? కానీ శాస్త్రములు చెప్తున్నాయి, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నమ్ముతున్నాను. అంతేగాని భూమి తిరగడం నేను చూడలేదండి, అందుకని నేను నమ్మనండి అంటే మానే. నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా? నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా? నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు. కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మడం కర్తవ్యం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. అందుకని భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు, చెరుకు ముక్కలు, ఆ దానితో పాటుగా రేగుపళ్ళు ఈ మూడిటిని విడిచిపెడతారు.